చెరకు విల్లు తేటి నారి ధనుహు పౌష్పం మౌర్వీ మధుకరమయీ సామంతో మలయ మరుదాయో ధనరథ తదాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృప కృపా జగదిద జగదిదమనంగో విజయతే మన్మధుని విల్లు చరకు అనిన్ని దాని అల్లెత్రాడు తేనెటీగలు అనిన్ని చెబుతారు మన్మధునికి పర్యాయ పదాలు పుష్ప బాణుడు అని విల్లు తీయన తూపులు పూల వంటివి కాక పువ్వులే ఇలా ఇలాంటి మధురాలు మహిమాన్వితాలు అయిన ఆయుధాల సహాయంతో మదనుడు అందరి మనోవృత్తులను ప్రవృత్తాలుగా చేసి దేవతలకైనా అసాధ్యమైన విజయాన్ని సాధిస్తవి పశువులు పక్షులు కీటకాలు మొదలుకొని పెద్ద వస్తాదు వరకు ఎల్లరూ తలలు వగ్గిన వారే ఇతనికి ప్రపంచమునే పంచ బంగాళము చేసిన నాకు పరమేశ్వరుడు ఒక లెక్క అని అతను ఒకప్పుడు తలపోశాడు అతనికి ఆయుధ ధన ధన సదుపాయమును సంగ్రహించినది అంబిక ఆమె క్రీగంటి చూపు కానీ ఇప్పుడు ఆమె అతని తలపులోనికి రాలేదు ఒక కాలంలో దక్షపుత్రికగా అవతరించినందువల్ల అంబిక దాక్షాయిణి అయ్యింది కాత్యాయనుడనే మహర్షి అంబిక దాక్షాయనిగా ఉన్న కాలంలో దక్షుడు ఒక యాగం చేశాడు కానీ ఈశ్వరుణ్ణి సేవించి గౌరవించి ఆహ్వానింపలేదు అల్లుడే కదా అని అలక్ష్యం చేశాడు అంబిక మాత్రం నా తండ్రి యాగం చేస్తున్నాడు నేను వెడతానని చెప్పి భర్తతో అన్నది పిలువని పేరంటానికి వెళ్ళడమేందుకు మీరు రాకపోతే పోనిండి నేను వెళ్ళి యాగం ఎట్లా జరుగుతుందో చూచి వస్తాను అని పుట్టింటి మీద మక్కువతో యజ్ఞానికి వెళ్ళింది ఆమె మనసు ఆమెకే తెలియాలి ఆహూతులైన దేవతలందరూ యాగానికి వచ్చారు దక్షుడు శివుని యాగానికి పిలువకపోవడమే కాక పైపెచ్చు నింద చేశాడు ఈశ్వర నింద విన్న దాక్షాయిని మార్వలేక తన శరీరం యజ్ఞకుండానికి ఆహుతి చేసింది ఆమెకు సతీ అని ఒక పేరు అందుచేత స్త్రీలు పతి చితిలో పడడానికి సతీ అని పేరు వచ్చింది మహాదేవం హిత్వాతన సతి సతీ నా మచరమే అని సౌందర్య లహరి ఆంగ్లంలో సైతం సహగమనానికి సతీ అనే పేరు ఆనాటి నుండి ఈనాటి వరకు సహగమనం చేయకూడదు అని చట్టం ఉన్న సంవత్సరంలో ఏ ఇద్దరైనా సహగమనం చేశారని పత్రికల్లో చూస్తూ ఉన్నాం దాక్షాయణి శరీర త్యాగం చేసినట్లు ఈశ్వరుడికి తెలియగానే దక్షిణ మీద క్రోధానలం బగ్గుమని మండింది తన్ను నిందించగా తన శక్తి ప్రాణత్యాగమును చూస్తూ ఊరకన్నా దేవతలను సైతం ఆయన శిక్షింపదలిచాడు రక్షణ శిక్షణాలు చేసేవాడు రాజు అట్టివాడు ఈశ్వరుడు అడిగిన డబ్బిచ్చి జమా ఖర్చులు అడగక దుర్వినియోగం చేసినా ఉపేక్ష చేసేవాడు ప్రభువు కాడు మనం చేసే తప్పులను దండిస్తూ ఖండిస్తూ సహాయం కొంచెమైనా చేయని వారిని కూడా ప్రభు అని చెప్పలేం రక్షణ శిక్షణాలు రెంటినీ చేసేవాడు ఈశ్వరుడు ఒక్కడే సముద్రం తరువుగా హాలాహలం పుట్టినప్పుడు తక్కినవారు పారిపోగా విషమ్మింగి జగత్తును రక్షించింది గరలకంఠుడు అందరి పాపాలను ఆయనే భరించాడు మనల్ని చేసినవాడు మన అందరి పాపాలు హరిస్తాడు అని ఇతర మతస్థులు అనడం కూడా అదే దాక్షాయిని దేహత్యాగం చేసిన తరువాత హిమవంతునికి కూతురై పుట్టింది పరమేశ్వరినే కుమార్తెగా చూడటానికి హిమవంతుడు ఎంత తపస్సు చేసుకున్నాడో కదా ఎంత పుణ్యం చేసుకున్నాడో కదా తండ్రి కుమార్తె కోసం తపస్సు చేయగా కుమార్తె ఈశ్వరుని కోసం తపస్సు మొదలుపెట్టింది ఆ ఈశ్వరుడు దక్షిణామూర్తి యోగంలో ఉన్నాడు కనులు తెరవడం మీద కానీ బయటి ప్రపంచం మీద కానీ ధ్యాసలేదు ఆ కాలంలోనే తారకుడనే మహా అసురుడు సురలను తిప్పలు పెడుతూ ఉన్నాడు వాని సంహరించడం కోసం దేవతలు మహాతేజస్వి అయిన కుమారుడొకడు అవతరింపకూడదా అని తలపోశారు వశీకరణ చక్రవర్తి అయిన మన్మధుని ఈశ్వరుని మీదకి పురుకొల్పారు ముఖస్థుతికి మన్మధుడు లొంగాడు పరమేశ్వరుడు తపస్సు చేసుకునే వనంలోనికి వెళ్ళి రుద్రుడికి అభిముఖుడై ఎడమకాలు ముందరకు చాచి విల్లు వంచాడు ఏమిటది మనస్సు చలిస్తోందే అని ఈశ్వరుడు తన లలాటనేతరం తెరిచాడు తక్షణమే మన్మధుడు గుప్పెడు బూడిదయ్యై అనంగుడైపోయాడు పెనిమిటి బూడిదయ్యైపోగా రతి ఎంతో దుఃఖించింది దేవి రతిని ఊరడించి ఆమె కనులకు మాత్రం మన్మధుడు గోచరించేటట్లు అనుగ్రహించింది తారకాసుర సంహారం కోసం లోకరక్షణం కోసం పార్వతి మన్మధుని వింటిని బాణాలను తీసిని తీసి ఈశ్వరుని ముందుంచి నమస్కరించింది మన్మధుడు దండోపాయం చేత జయించలేని కార్యం సామోపాయం చేత ఆమె అవలీలగా నెరవేర్చింది దాని తరువాతనే కుమార సంభవం రామాయణంలో వాల్మీకి కుమార సంభవశ్చైవ ధన్య పుణ్య సత్తైవ ఛ అని రాశాడు కాళిదాసు కుమార సంభవంలోనిది కథే వీక్షణ మాత్రాన కామాక్షి ఈశ్వరుని కామవశుణ్ణి చేసేసింది అటు తర్వాత కళ్యాణము కుమారజనము సుబ్రహ్మణ్య అవతారము ఇతడు ఈశ్వరుణ్ణి మించిన తేజస్వి తండ్రిని మించిన కొడుకు ఈశ్వరునికే ఇతడు ప్రణవం ఉపదేశించాడు ఈశ్వరుడై కుమారుడిగా అవతరించాడని చెప్పిన జ్ఞానంలోనేమి పరాక్రమంలోనేమి ఈ రూపం ముందుకంటే వెయ్యి విధాలు ఎక్కువగా ప్రకాశించింది ఈశ్వరుడు జ్ఞానస్వరూపి పరతత్వ స్వరూపంగా ఉంటే చాలడు కరుణా సముద్రుడై అందరినీ కటాక్షించాలని అవతరించాలని జగన్మాత జ్ఞానస్వరూపునికే కామం పొంగేటట్లు చేసింది పుండ్రేక్షు పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాతహ అని శ్యామలా దండకం ఈ చెరకు వింటి యొక్కయు పుష్పబాణాల యొక్కయు సూక్ష్మతత్వం లలిత సహస్రంలో మనోరూపేక్షు కోదండా పంచ తన్మాత్ర సాయక అని చెప్పబడ్డది చెరకు తీపి మనస్సును తీపే లోకంలోని జనులందరి సమిష్టి మనస్సు ఆమె చేతిలో ఉన్న చెరకు విల్లు చెవి మేను కన్ను నాలుక ముక్కు అనుభవించే విషయాలే తన్మాత్రలు ఆ తన్మాత్రలనే పువ్వు టమ్ములుగా తన చేతిలో పెట్టుకున్నది మన కామ నిరోధానికి మనోనిరోధానికి ఆమె కారణం అవుతుంది ఆమె అనుగ్రహం మాత్రం ఉండాలి కవి తరచూ దీన్ని గుర్చి మీ కటాక్షం శివునే మోహ పెడుతోంది కానీ జనుల మోహాన్ని మాత్రం శిథిలం చేస్తుంది అని చెబుతూ ఉంటాడు కేవలం జ్ఞానమయుడైన ఈశ్వరుని లోకక్షేమం కోసం మోహింపచేస్తే సుందరిలో కామాక్షి మోహంలో మునిగిన భక్తుల మోహనివృత్తి చేస్తుంది ఇదే ఆమె విశేషం కవి చెప్పినట్లు ఆమె అనుగ్రహం ఉంటేనే మనకు చిత్తంలో అవికారం సమదృష్టి నిర్మోహస్థితి కలుగుతుంది ఆమె అనుగ్రహం ఉంటే కామం ఎంత కలిగించే వస్తువులైనా మనల్ని చలింపచేయలేవు ఎట్టి విభూతి అయినా లోభ పెట్టలేదు అరిషడ్ వర్గములు అంతరించి చిత్తశుద్ధి కలగాలంటే దేవిని ధ్యానించాలి అమ్మా దుర్గుణం అనేది ఒక్కటైనా లేకుండా ఉండేటట్లు నా చిత్తాన్ని పరిశుద్ధం చెయ్యి అని నిత్యం వేడుకోవాలి ఈ వాడుక కలిగితే చిత్తశుద్ధి తానుగా ఏర్పడుతుంది అది ఏ ఆమె చరణారవిందాలు ఆశ్రయించినందువల్ల కలిగే ఫలం మనస్సులో లోపమున్నదంటే చిత్తశుద్ధి లేదన్నమాట ఆమె చరణాలను ఎప్పుడూ స్మరించడమే చిరంజీవిత్వం చిత్తశుద్ధి చిత్తశుద్ధితో ఆమె బిడ్డలాగా ఆమె స్వరూపధ్యానం చేస్తూ ఆత్మానందంలో తేలియాడాలి శంకరుల సౌందర్యలహరి ప్రయోజనం ఏమిటయ్యా అంటే రేయీబవలు జగన్మాత్ర స్మరణమచే దోష నివృత్తి చేసుకుని మన ఆత్మలను ఆ సచ్చిదానంద స్వరూపిణికి అర్పించడమే